అప్పటికప్పుడే మనకి గారెలు తినాలంటే పప్పు నానబెట్టుకొని గ్రైండ్ చేసుకొని తినడానికి ఒక 4 to 5 hours అయితే మినిమం పడుతుందండి. సో మనకు అలాంటి టెన్షన్ ఏం లేకుండా చాలా ఈజీగా తక్కువ టైంలోనే తక్కువ ఇంగ్రీడియంట్స్తోనే మనం గారెలని ప్రిపేర్ చేసేసుకుందాం. వెంటనే వీడియోలోకి వెళ్ళిపోతాం. స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని 2 కప్పుల వరకు వాటర్ వేసుకోవాలి. ఎందుకంటే నేను 1 కప్ వరకు సూజీ తీసుకుంటున్నాను కాబట్టి 2 కప్పులు వాటర్ తీసుకున్నాను. ఇలా వాటర్ కొంచెం బాయిల్ అవుతున్న తర్వాత అందులో 1 స్పూన్ వరకు ఉప్పు, అంటే నేను తీసుకున్న వాటర్కి సరిపడే ఉప్పు, 2 ఎండుమిరపకాయలని మిక్సీలో వేసుకున్నాను, అంటే చిల్లీ ఫ్లేక్స్ తయారవుతుంది కదా, వాటిని 1 పెద్ద స్పూన్ వరకు వేసుకున్నాను. 2 స్పూన్లు ఆయిల్ కూడా వేసుకున్నాను. కొంచెం కట్ చేసిన కొత్తిమీర కూడా వేసుకున్నాను. అలాగే 1 కప్ బొంబాయి రవ్వ అని చెప్పాను కదండి, అది కూడా వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇది ఎంతవరకు థిక్గా అవ్వాలంటే మనకి గారెలు చుట్టడానికి కన్సిస్టెన్సీ ఎలా ఉండాలంటే కొంచెం హార్డ్గా ఉంటుంది కదా, అంతవరకు అయ్యేటప్పుడు సిమ్లోనే బాగా కుక్ చేసుకోవాలండి. మూత పెట్టేసి 1-10 మినిట్స్ సిమ్లో పెడితే బాగా కుక్ అవుతుంది. ప్రాసెస్ అయితే చాలా సింపులే అండి, చాలా ఈజీగా చేసుకోవచ్చు. కాకపోతే మనకి ఈ కుక్ చేసినప్పుడు మాత్రం చాలా అబ్జర్వ్ చేసుకోవాలండి, సిమ్లో పెట్టి చాలా దగ్గర కుక్ చేయాలి. ఉప్మా లాగా లూజ్గా ఉండకూడదు, ఉప్మా కంటే ఇంకొంచెం హార్డ్గా థిక్గా ఉండాలి. ఇంకొంచెం దగ్గర అవ్వాలండి, మళ్ళీ మూత పెట్టి ఇంకొక 5 మినిట్స్ పెట్టేశాను. ఆపేసి పక్కన పెట్టానండి దాన్ని. ఈ లోపల డీప్ ఫ్రైకి ఆయిల్ కూడా పెట్టేశాను. ఇది 10 to 15 మినిట్స్ తర్వాత చల్లగా అయిపోతుంది కదండి, చల్లగా అయిపోయిన తర్వాత మన చేతులకు కొంచెం ఆయిల్ అప్లై చేసుకొని దీన్ని బాగా మర్దనా చేయాలి. బాగా స్మాష్ చేసుకుంటూ చేతితో బాగా అతుకుంటూ ప్రెస్ చేయాలండి. అప్పుడు మనకి లంప్స్ లేకుండా ముద్దగా తయారవుతుంది, అంటే ఒక డౌలా ప్రిపేర్ అవుతుంది. ఇలా ప్రిపేర్ అయిన దాన్ని ఫస్ట్ మళ్ళీ చేతులకి ఆయిల్ అప్లై చేసి చిన్న చిన్న బాల్స్లా రెడీ చేసి వాటిని 2 చేతుల మధ్యలో పెట్టుకొని గారెల్లా ఒత్తుకోవడం అండి. ఇంకా అంతే మన గారెలు చేసే ప్రాసెస్లో మెయిన్ ఇది. దీనికి ఏంటంటే క్రాక్స్ లేకుండా ఒత్తుకోవాలండి. క్రాక్స్ ఉన్నాయంటే మనకు ఆయిల్లో వేసినప్పుడు మ్యాక్సిమం విడిపోయే ఛాన్స్ ఉంటుంది. అలా రాకుండా ఉండాలంటే మనం గారెలు చేసినప్పుడే క్రాక్స్ లేకుండా బాగా రౌండ్గా చుట్టుకొని ఒత్తుకోవాలి. అందుకండి కుక్ చేసినప్పుడే కొంచెం థిక్గా అయినంత వరకు కుక్ చేసుకుంటే ఏ ప్రాబ్లం ఉండదు, చాలా చక్కగా వస్తాయి. మిగతావన్నీ కూడా నేను ఇలానే ప్రిపేర్ చేసి పెట్టేసుకున్నాను. ఆయిల్ వేడైన తర్వాత ఇవి వేడిగా ఉన్న ఆయిల్లో మాత్రమే కుక్ చేయాలండి. సిమ్లో కానీ మీడియం ఫ్లేమ్లో కానీ పెట్టి కుక్ చేసామంటే డెఫినెట్గా క్రాక్స్ వచ్చేసి పగిలిపోతాయి. సో అందుకని చెప్పి హీట్ ఆయిల్లో పెట్టి కుక్ చేసుకోండి. చాలా తక్కువ టైంలో సూజీ ఉంటే మనకి గారెలు తినడానికి చాలా హ్యాపీగా ఉంటుంది, టేస్ట్గా అయితే సూపర్గా ఉంటుంది. డెఫినెట్గా ట్రై చేయండి. వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.